हेलो अंडी नमस्ते वेलकम बैक टू वैश्दास किचन नेनु मी शैलज ई रोज़ मनमु सांबार लो गानी पप्पु चार लो गानी लेदा एदैना आकूर पप्पुलो की लेदा टमाटा पप्पुलो गानी रसंलो गानी नंचुकोवडानिकी साइड डिश गा ई वंकायल तोटी पैन फ्राई नी एला तयार चेसुकोलो चूद्दामंडी दानिकंटे मुंदुगा ई चैनल नी फस्ट टाइम चूस्तुंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी चूडंडी फ्रेंड्स इप्पुडु मनमु वंकायल की కారాన్ని తయారు చేసుకుందామండి. మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండిని కూడా తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియాల పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ అంటే మన డ్రై మ్యాంగో పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్రని కూడా ఒక హాఫ్ టీ స్పూన్. ఇంకా ఉప్పు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువను కూడా ఒక రెండు చిటికెళ్ళు ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్లో కూడా అంటే మన డ్రై మ్యాంగో పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వంకాయలు ముందుగానే నేను శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసానండి. వీటిని మనం రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ మందాన మనం కట్ చేసుకోవాలి. మరీ పల్స్గా కాకుండా మరీ థిక్గా ఉండే ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్ లాగా కూడా తినొచ్చండి. రసం అన్నంలో నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. మధ్యలో ఈ వంకాయల్లో ఏమన్నా పుచ్చు కానీ ఏదైనా ఉంటే చూసుకొని ఇలా చూసారు కదా ఈ విధంగా తీసేసుకోవాలి. అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇది ఏమీ ఉప్పు నీళ్ళల్లో వేయాల్సిన అవసరం ఏమీ లేదండి ముక్కలు. ఎందుకంటే మనం వెంటనే ఇది ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి ఇవి ఏమీ చేదు రావండి. చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి కలిపి ఉంచుకున్న ఈ కారం ఉంది కదా ఈ కారంలోకి ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలకి పట్టించుకోవాలి. ఇందులో ఎటువంటి నూనె కానీ నీళ్లు కానీ ఈ పౌడర్లో నేను యాడ్ చేయలేదండి. ఈ ముక్కల మీద ఆల్రెడీ చెమ్మ ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ఆ మసాలా కారంలో మనం కలిపేసుకొని ఈ విధంగా అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా చక్కగా అంటుకుంటాయండి. తడి ఉంటుంది ఆల్రెడీ మనం బ్రింజల్ కడిగి కట్ చేసుకున్నాం కాబట్టి. చూసారు కదా ఈ విధంగా అన్నిటికీ పట్టించుకొని ముక్కల్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకొని తర్వాత దాని మీద ఆయిల్ని ఈ విధంగా గ్రీజ్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మెల్లగా నిదానంగా వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీటిపైన ఆయిల్ని ఈ విధంగా గ్రీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ మీద ఆయిల్ వేసాం కాబట్టి పై ముక్కలకి ఈ విధంగా ఆయిల్ని గ్రీజ్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే అవి మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ చక్కగా వస్తాయండి. చూసారు కదా అవసరమైతే మధ్యలో ఇలా ఆయిల్ని ఈ విధంగా గ్రీజ్ చేసుకోవాలి. చూసారు కదా నిదానంగా ఫ్రై చేసుకుంటే ముక్కలనే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడిగా రైస్లోకి సాంబార్ రైస్లోకి రసం రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.